हेलो फ्रेंड्स, वेलकम बैक टू ऑडियो दुनिया। फ्रेंड्स, मीरु विंटुन्नारु द सीक्रेट रहस्यम योक्क तेलुगु ऑडियो बुक लेसन 4 शक्तिवंतमैन प्रक्रियलु। डॉक्टर जो विटाल चाला मंदी वाळ्ळकु अप्पुडुन्न परिस्थितुलनु बट्टी तामेदो इरुक्कुपोयिनट्लुगा जैल्लो चिक्कुकुन्नट्लुगा बंधितुलैनट्लुगा बाधपड़ुतुंटारु। ఆ పరిస్థితులు ఏవైనప్పటికీ అది కేవలం అప్పటికి ఉన్న వాస్తవ స్థితి. అప్పటి ఆ వాస్తవ స్థితి రహస్యాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత మారిపోవడం ప్రారంభమవుతుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనల ఫలితమే మీ ప్రస్తుత స్థితి లేదా మీ ప్రస్తుత జీవితం. మీ ఆలోచనలు మీ అనుభూతులు మారడం మొదలైతే అవన్నీ కూడా మారిపోతాయి. సరైన ఆలోచనా శక్తితో చైతన్యవంతుడైన వ్యక్తి తనను తాను మార్చుకోగలుగుతాడు, తన జీవిత విధానాన్ని ఆజ్ఞాపించుకోగలుగుతాడు. ఈ ముగింపు ఎవరికైనా వర్తిస్తుంది. మీ పరిస్థితులను మీరు మార్చుకోవాలని కోరుకుంటే ముందు మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రతిసారి మీరు మీ పోస్ట్ చూసుకునే ముందు ఒక బిల్లు వస్తుందని ఎదురు చూస్తే ఏం వస్తుందో ఊహించండి. ఆ బిల్లు ఉంటుంది అందులో. ప్రతిరోజు మీరు ఆ బిల్లు గురించే భయపడుతుంటారు. మీరు గొప్ప విషయాన్ని దేన్ని ఎదురు చూడరు. మీరు అప్పు గురించి ఆలోచిస్తుంటారు. మీరు అప్పు గురించే ఎదురు చూస్తుంటారు. మీకు పిచ్చి లేదని అనుకోవాలంటే ఆ అప్పు ప్రత్యక్షం అవ్వాలి. మీరు ప్రతిరోజు మీ ఆలోచనను ద్రోహపరుచుకుంటారు. అప్పేమైనా ఉంటుందా? అవును, అప్పే అయి ఉంటుంది. అప్పే అయి ఉంటుందా? అవును, అప్పే. ఎందువల్ల? మీరు అప్పు ఉంటుందని ఎదురు చూశారు కాబట్టి అందువల్ల అదే కనిపించింది. ఆకర్షణ శక్తి ఎప్పుడూ మీ ఆలోచనలకి విధేయురాలై ఉంటుంది. కాబట్టి మీకు మీకే ఓ ఉపకారం చేసుకోండి. చెక్కు వస్తుందని ఎదురు చూడండి. ఎదురు చూడడం అనేది శక్తివంతమైన ఆకర్షణ శక్తి. ఎందువల్ల అంటే అది అన్నింటినీ మీ వద్దకు తీసుకొస్తుంది. బాబ్ ఫ్రాక్టర్ చెప్పినట్లుగా కోరిక మిమ్మల్ని మీరు కోరుకున్న దానితో కలుపుతుంది. ఎదురు చూడడం అనే దాన్ని మీ జీవితంలోకి తీసుకొస్తుంది. మీరు కోరుకున్న వాటినే ఎదురు చూడండి. మీరు కోరనివి ఎదురు చూడకండి. ఇప్పుడు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? చాలామంది తమ ప్రస్తుత స్థితుల గతులను చూసుకొని అంటూ ఉంటారు, నేను ఇటువంటి వాణ్ణి అని. అది మీరు ఇప్పుడున్న స్థితి కాదు, అది మీ ఒకప్పటి స్థితి. ఉదాహరణకి, మీ బ్యాంక్ ఖాతాలో మీకు చాలినంతగా డబ్బు లేదు, లేదా మీరు కోరుకున్న సంబంధ బాంధవ్యాలు లేవు, లేదా మీ ఆరోగ్యం మీ ఫిట్నెస్ సరిగ్గా లేవు. అది మీరున్న స్థితి కాదు, అది మీ గతానికి సంబంధించిన ఆలోచనలు చేతల తాలూకు ఫలితం. అదెప్పుడో అయిపోయింది, కానీ మీరు ఆ గతంలోనే ఇంకా నివసిస్తున్నారు. గతంలో సంభవించిన ఆలోచనలు చర్యలనే నెమరు వేసుకుంటున్నారు. ఇప్పుడున్న స్థితిగతులను గతంతో నిర్వచించుకున్నప్పుడు ప్రస్తుతం మీరు శూన్యంలోకి వెళ్లాల్సి వస్తుంది. అదే భవిష్యత్తు కూడా అవుతుంది. ఒకప్పటి మన ఆలోచన ఫలితమే ఇప్పటి మన పరిస్థితి. 1954లో ప్రసిద్ధ ఉపాధ్యాయులు నెవిల్ ద ప్రూనింగ్ షియర్స్ ఆఫ్ రివిజన్ అనే ప్రసంగం చేశారు. ఇప్పుడు ఆ ప్రక్రియను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ ప్రక్రియ నా జీవితంపై ప్రగాఢమైన ముద్ర వేసింది. నేవిల్ మనకు సూచించినది ఏమిటంటే, ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనల గురించి ఆలోచించమన్నారు. ఏదైనా సందర్భం లేదా సంఘటనలు మీరు అనుకున్నట్లుగా జరిగి ఉండకపోతే మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగేలా మీ మనసులో వాటిని రీప్లే చేసుకోమని చెప్పారు. మీరు అనుకున్న విధంగా వాటిని మీ మనసులో పునరావృతం చేసినప్పుడు ఆ రోజుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీని మీరు పరిశుభ్రపరచారన్నమాట. ఆ విధంగా రేపటికి మీరు మీలో కొత్త సంకేతాన్ని ఫ్రీక్వెన్సీని విడుదల చేయగలుగుతున్నారు. మీరు ఉద్దేశపూర్వకంగా భవిష్యత్తు కోసం కొత్త చిత్రాలను సృష్టించారు. చిత్రాలను మార్చుకునే ప్రక్రియ ఎప్పుడూ ఆలస్యం అనిపించుకోదు. నెక్స్ట్ వన్, కృతజ్ఞత అనే శక్తివంతమైన ప్రక్రియ. మీ జీవితాన్ని సుగమం చేసుకోవడానికి ఇప్పటికిప్పుడు ఏం చేస్తారు? అది ఎలా ప్రారంభిస్తారు? మీరు ప్రప్రథమంగా చేయవలసింది, మీరు దేనికైతే కృతజ్ఞులై ఉంటారో ఆ జాబితాను తయారు చేయడం మొదలుపెట్టండి. ఇది మీ శక్తిని మళ్లించి మీ ఆలోచనను మళ్లించడానికి దోహదపడుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ముందు మీరు
దేని గురించి మీ దృష్టిని లగ్నం చేసి ఉంటారు? మీకు ఏది లేదో దాని గురించి, ఇంకా మీ ఫిర్యాదులు సమస్యలు అని అలా వేరే మార్గంలో వెళ్తూ ఉంటారు. అందుకు బదులుగా మీకు జరిగిన మంచిని ఎవరెవరికి కృతజ్ఞులై ఉంటారో వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. కృతజ్ఞత గురించి అనుకోవడం కొత్త ఆలోచన. అది ప్రపంచానికి సంబంధించిన సృజనాత్మక శక్తులకు మీ మనసును సంపూర్ణంగా సన్నిహితం చేసి సయోధ్య ఏర్పరుస్తుంది. అందువల్ల దీని గురించి బాగా ఆలోచించండి. అది నిజమని మీరే గ్రహిస్తారు. కృతజ్ఞత అనేది మీ జీవితంలోకి మరిన్ని మంచి వస్తువులను తీసుకురావడానికి ఖచ్చితంగా ఓ మార్గం అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చిన్న చిన్న విషయాలకే ఓ భార్య తన భర్తను మెచ్చుకుంటూ ఉంటే అతనేం చేయాలనుకుంటాడు? అలాంటివి మరిన్ని చేయాలని అనుకుంటాడు. ప్రశంసలోని విశేషమే అది. అది ముందుకు నడిపిస్తుంది, అది మద్దతును ఆకర్షిస్తుంది. మనం దేని గురించి ఆలోచించినా కృతజ్ఞులుగా ఉన్నా దానిని ఉత్పన్నం చేయగలం. కృతజ్ఞత అనేది నా వరకు ఓ శక్తివంతమైన అభ్యాసం. ప్రతిరోజు ఉదయం లేవగానే థ్యాంక్ యూ అంటాను. ప్రతి ఉదయం నా కాళ్ళు నేలకే తాకగానే థ్యాంక్ యూ అంటాను. అలాగే ఉదయాన దంతధావనం దగ్గర నుంచి చేసే ప్రతి పనికి నా ధన్యవాదాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. నేను ఆ థ్యాంక్స్ గురించి కేవలం ఆలోచించడం, ఏదో యాంత్రికంగా చెప్పడం కానే కాదు. ఆ కృతజ్ఞత భావాన్ని అనుభవిస్తూ ఆ అనుభూతిలోనే కృతజ్ఞతలు చెబుతుంటాను. జేమ్స్ రే కృతజ్ఞతలకు సంబంధించిన ఆ శక్తివంతమైన అభ్యాసాన్ని చిత్రీకరించిన రోజును నేనెప్పుడూ మర్చిపోలేను. ఆ రోజు నుంచి జేమ్స్ ప్రక్రియను నా జీవితంలో అనుసరించసాగాను. ప్రతి ఉదయం సరి కొత్తదైన ఆ రోజును నా జీవితానికి ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పిన తర్వాత కానీ లేవను. ఆ తర్వాత మంచం మీద నుంచి లేస్తాను. ఒక కాలు నేలకు తాకగానే థ్యాంక్స్ అని రెండో కాలు పెడుతూ యు అంటాను. బాత్రూంకు వెళ్తూ థ్యాంక్స్ అంటాను. స్నానం చేస్తూ రెడీ అవుతూ కృతజ్ఞతలను ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అంటూనే ఉంటాను. అలా పూర్తిగా నేను సంసిద్ధమయ్యేసరికి కనీసం 100 సార్లైనా కృతజ్ఞతలు చెబుతాను. అలా చేస్తూ నేను ఆ రోజును వీలైనంత వరకు శక్తివంతంగా రూపొందించుకోగలుగుతాను. ఆ రోజును నా ఫ్రీక్వెన్సీలోకి మలుచుకోగలుగుతాను. పడక మీద నుంచి తడబడుతూ లేచి ఆ రోజు నన్ను నియంత్రించడానికి బదులుగా నేను ఏ విధంగా ఆ రోజు గడవాలనుకుంటానో అది నా ఉద్దేశానికి అనుగుణంగా గడిచేలా చేసుకుంటాను. ఆ రోజు ప్రారంభం కావడానికి ఇంతకంటే మరో శక్తివంతమైన మార్గం ఏదీ లేదు. మీ జీవితానికి మీరే సృష్టికర్త. అందువల్ల మీ రోజును మీ ఉద్దేశానికి అనుగుణంగానే ప్రారంభించండి. చరిత్ర అంతటా చూసిన కృతజ్ఞత అనేది గొప్ప అవతార పురుషులు చెప్పిన బోధనల్లో మౌలిక భాగంగా నిలిచింది. నా జీవితాన్ని మార్చివేసిన పుస్తకాల్లో వాలెస్ 1910లో రాసిన ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ ఒకటి. అందులో సుదీర్ఘమైన అధ్యాయం ఒకటి కృతజ్ఞత గురించే. ద సీక్రెట్లో పాల్గొన్న ప్రతి టీచరు కృతజ్ఞత తమ జీవితాల్లో చూపిన ప్రభావం గురించి చెప్పిన వారే. వాళ్లలో చాలామంది కృతజ్ఞతకు సంబంధించిన భావాలు అనుభూతులతోనే తమ రోజును ప్రారంభిస్తారు. జో అనే ఓ అద్భుత వ్యక్తి వాణిజ్యవేత్త ద సీక్రెట్ చిత్రాన్ని చూశాక నన్ను సంప్రదించారు. ఆ చిత్రంలో తను విశేషించి అభిమానించిన అంశం కృతజ్ఞతా ప్రక్రియ అని, తను జీవితంలో సాధించినదంతా తను ప్రకటించిన కృతజ్ఞత వల్ల కలిగిన ఫలితమేనని ఆయన చెప్పారు. తనను ఆకర్షించిన అన్ని విజయాలతో నేటికీ ప్రతిరోజు అతి చిన్న విషయాలకు కూడా జో అలా ధన్యవాదాలు చెబుతూనే ఉంటారు. తన వాహనానికి పార్కింగ్కు స్థలం దొరికితే కృతజ్ఞత ఫీల్ అయి థ్యాంక్ యూ అంటారు. కృతజ్ఞతా శక్తి ఏమిటో, అది తనకు ఎంతటి ప్రయోజనాన్ని చేకూర్చిందో జోకు తెలుసు. అందువల్ల కృతజ్ఞత అనేది ఆయన జీవన విధానమైంది. నేను చదివిన దాన్ని బట్టి, రహస్యాన్ని ఉపయోగిస్తూ జీవితంలో నాకు ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే ప్రతిదానికంటే కృతజ్ఞతా శక్తే అత్యున్నత స్థానంలో నిలుస్తుంది. రహస్యం ద్వారా మీరు పొందిన జ్ఞానంతో ఏదో ఒక పని చేయాలని మీరు అనుకుంటే అది మీ జీవితంలో అంతర్భాగమయ్యే వరకు కృతజ్ఞతనే వినియోగించండి. మీకు ఇదివరకు ఉన్న పరిస్థితి కంటే వైవిధ్యంగా అనిపించినప్పుడు మంచి విషయాలకు ఆకర్షితులు కావడం మొదలు పెడతారు. మరెన్నో విషయాలకు మీరు కృతజ్ఞులై ఉంటారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసుకొని, నేను అనుకున్న కారు నా దగ్గర లేదు, నేను కోరుకున్న ఇల్లు నాకు లేదు,
నేను అనుకున్న జీవిత భాగస్వామి నాకు లేదు, నేను కోరుకునే ఆరోగ్యం నాకు లేదు అంటారు. ఆగండి, ఆగి ఆలోచించండి. ఇవేమీ మీరు కోరుకోవడం లేదు. మీ వద్ద ఇదివరకే ఉన్న దానిపై దృష్టిని కేంద్రీకరించి అందుకు కృతజ్ఞులై ఉండండి. ఆ అంశాలు మీరిది చదవడానికి దోహదం చేసే మీ నేత్రాలే అయి ఉండవచ్చు. మీరు ధరించిన దుస్తులే కావచ్చు. అవును, మీరు ఏదో కోరుకొని ఉండవచ్చు. త్వరలోనే అంతకంటే బాగుండేది మీరు పొందవచ్చు. అది ఇప్పుడు మీకున్న దాని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. తమ జీవితాల్లోని ఇతర విషయాలన్నింటినీ సక్రమంగా ఉంచుకున్న చాలామంది కృతజ్ఞతాభావం లేకపోవడం వల్లే జీవితంలో అనుకున్నది పొందలేక పేదరికానికి లోనవుతున్నారు. మీ వద్ద ఉన్నదానికి మీరు కృతజ్ఞులై ఉంటే మీ జీవితంలో మరికొన్ని పొందడం సాధ్యం కాదు. ఎందువల్ల? ఎందువల్ల అంటే మీ భావాలు, అనుభూతులు బహిర్గతపరిచేవి కృతజ్ఞతతో కూడిన ప్రతికూల భావనలే. అవి అసూయ, కోపం, అసంతృప్తి లేదా ఇంకా సరిపోదు అనేవి ఏవైనా కావచ్చు. అలాంటి అనుభూతులేవి మీరు కోరుకున్న వాటిని సమకూర్చలేవు. అవన్నీ మీరు కోరుకోని వాటినే ఎక్కువగా మీ వద్దకు తీసుకొస్తాయి. ఆ ప్రతికూల భావనలు మీకు జరగబోయే మంచికి అవరోధంగా నిలుస్తాయి. మీ వద్ద ఉన్న కారు పట్ల మీకు కృతజ్ఞతాభావం లేకుండా మీరు కొత్త కారు కావాలనుకుంటే ఆధిక్య భావం చూపే ఫ్రీక్వెన్సీనే మీరు వ్యక్తం చేస్తున్నారన్నమాట. అందువల్ల మీ కోరిక సానుకూలం కాదు. మీకు ఇప్పుడు ఏది ఉందో అందుకు కృతజ్ఞతాభావంతో ఉండండి. మీకు ఉన్న వాటికన్నిటికీ మీరు కృతజ్ఞతాభావంతో ఉండడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు కృతజ్ఞులై ఉండదగ్గ మరెన్నో భావాలు అవిశ్రాంతంగా వస్తూనే ఉంటాయి. మీరు ప్రారంభించడమే తరువాయిగా. ఆకర్షణ సిద్ధాంతం కారణంగా మీరు ఆ కృతజ్ఞతాభావాలు అందుకోగలుగుతారు, వాటిని వ్యక్తం చేయగలుగుతారు. ఆ కృతజ్ఞత రంగాలలో మీరు బంధితులు కావడంతో మంచి అంశాలన్నీ మీ సొంతమవుతాయి. కృతజ్ఞతాభావాన్ని మీరు నిత్యం అభ్యసిస్తూ వ్యక్తం చేయడం ద్వారా మీకు సంపద చేకూరడానికి అది ఒక మార్గంగా దోహదపడుతుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో పనులు సరిగ్గా జరగడం లేదు అనో లేదా అంతా అపసవ్యంగా నడుస్తోంది అనో అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి మా కుటుంబంలో ఏదో జరుగుతూ ఉంటే నాకు రాయి కనిపించింది, అది పట్టుకొని కూర్చున్నాను, దాన్ని నా జేబులో వేసుకున్నాను. ప్రతిసారి ఈ రాయిని తాకినప్పుడల్లా నేను కృతజ్ఞతలు చెప్పుకోవలసిన అంశం గురించి ఆలోచించాలి అని నాలో నేను చెప్పుకున్నాను. దాంతో ప్రతి ఉదయం నేను లేచాక ఆ రాయిని అందుకొని జేబులో వేసుకొని నేను కృతజ్ఞతలు చెప్పుకోవలసిన అంశాల గురించి ఆలోచించేవాణ్ణి. రాత్రుళ్ళు ఏం చేసేవాణ్ణి? జేబులోంచి ఆ రాయిని తీసేసేవాణ్ణి, మళ్ళీ ఉదయం వేసుకునేవాణ్ణి. అలా కొనసాగేది. ఈ భావనతో నాకు అపురూపమైన అనుభవం ఎదురైంది. ఒకసారి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మిత్రుడు అదేమిటి అని ఆ రాయి గురించి అడిగాడు. నేను దాని గురించి వివరించి చెప్పాక అతను దాన్ని కృతజ్ఞతా రాయి అనడం మొదలుపెట్టాడు. 2 వారాల తర్వాత దక్షిణాఫ్రికాలో ఉన్న అతని దగ్గర నుంచి ఓ మెయిల్ వచ్చింది. మా అబ్బాయి ఒక అరుదైన జబ్బుతో చావు బతుకుల్లో ఉన్నాడు. అదొక రకమైన హెపటైటిస్ అనే జబ్బు. నాకు ఆ కృతజ్ఞత రాళ్ళు 3 పంపగలవా అని కబురు. అవి నాకు రోడ్డు మీద దొరికిన అతి సాధారణమైన రాళ్ళు, అందువల్లే సరే అన్నాను. సరే, పంపేవి కాస్త ప్రత్యేక తరహా రాళ్ళైతే బాగుంటుందని నది దగ్గరికి వెళ్ళి సరైన వాటిని కొన్నింటిని సేకరించి అతనికి పంపించాను. 4-5 నెలల తర్వాత అతని దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది. మా అబ్బాయి బాగున్నాడు, ఇప్పుడు హుషారుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు అన్నాడు. మీరింకో విషయం కూడా తెలుసుకోవాలి, మేము ఒక రాయికి $10 చొప్పున 1000కి పైగా కృతజ్ఞత రాళ్లను అమ్మేశాం. ఆ డబ్బును ధర్మ కార్యాలకు వినియోగిస్తున్నాం, మీకు ధన్యవాదాలు అన్నాడు. అందువల్ల కృతజ్ఞతా ధోరణి అన్నది ఉండడం చాలా ముఖ్యమని గ్రహించాలి. గొప్ప విజ్ఞానవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనం చూసే టైం, స్పేస్, గురుత్వాకర్షణ శక్తిని విప్లవాత్మకం చేశాడు. ఆయనకు గల పేద నేపథ్యం, పేదరికపు ఆరంభకాలం గురించి తెలిసినప్పుడు ఆయన సాధించినవి జరగడం అనేది అసాధ్యం అనిపిస్తుంది. ఐన్స్టీన్కు రహస్యం గురించి గొప్పగా తెలుసు. ఆయన రోజూ 100 సార్లు థ్యాంక్ యూ చెప్తూ ఉండేవాడు. ఆయన తనకు ముందున్న సైంటిస్టులు వాళ్ల సేవల వల్లే తను నేర్చుకోవడం సాధ్యమైందని
తన పరిశోధనల్లో ప్రగతిని సాధించడం వీలైందని భావిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పేవాడు. చివరకు ఆయన గొప్ప విజ్ఞానవేత్తలలో ఒకరిగా కీర్తి ప్రతిష్టలు సాధించాడు. కృతజ్ఞతా భావాన్ని అత్యంత శక్తివంతమైనదిగా ఉపయోగించడానికి క్రియేటివ్ ప్రాసెస్ నుంచి టర్బో చార్జీ వరకు కోరిన విధంగా విలీనం చేసుకోవచ్చు. క్రియేటివ్ ప్రాసెస్లో తొలి సోపానంగా బాబ్ ఫ్రాక్టర్ సూచించినట్లు అడుగు, మీకు ఏం కావాలో అది రాయడం మొదలుపెట్టండి. ప్రతి వాక్యాన్ని నేను చాలా సంతోషంగాను కృతజ్ఞతా భావంతో ఉన్నాను, నాకు ఇప్పుడు తక్కింది మీరు పూర్తి చేసుకోండి. మీరు కోరుకున్నది ఇదివరకే అందుకున్నందుకు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పారో అప్పుడు మీరు ప్రపంచానికి ఓ శక్తివంతమైన సంకేతాన్ని విడుదల చేస్తారు. ఆ సంకేతం ఏం చెబుతున్నదంటే మీరు ఇదివరకే అందుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారని. ప్రతి ఉదయం మీరు పడక మీద నుంచి లేస్తున్నప్పుడు ఆ రోజు జరగబోయే పనులకు అలా జరిగినందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలిపే అనుభూతిని ఫీల్ కావడం అలవాటు చేసుకోండి. రహస్యాన్ని నేను కనుగొని ఆ దృష్టికి రూపకల్పన చేసి ప్రపంచంతో ఆ పరిజ్ఞానాన్ని నేను పంచుకోవడం మొదలుపెట్టిన క్షణం నుంచి ప్రపంచానికి సంతోషాన్ని అందించే ద సీక్రెట్ ఫిలింకు ప్రతిరోజు ధన్యవాదాలు చెబుతూనే ఉన్నాను. ఈ పరిజ్ఞానాన్ని తెర మీదికి ఎలా ఎక్కిస్తామనే విషయంలో నాకు ఏ భావము ఉండేది కాదు, కానీ ఆ మార్గాన్ని ఆకర్షించగలమనే నమ్మకం మాత్రం ఉండేది. మా దృష్టిని కేంద్రీకరిస్తూ ఫలితాలు వచ్చే వరకు అలాగే ఉన్నాము. ముందుగానే అందుకు కృతజ్ఞతా భావం మాలో ప్రగాఢంగా ఉండేది. అది అలా ఉండగానే తలుపులు తెరుచుకున్నాయి. అద్భుతంగా ఓ ఇంద్రజాలం మాలో ప్రవేశించింది. ద సీక్రెట్కు పనిచేసిన అపురూపమైన బృందానికి నాకు మధ్య ప్రగాఢమైన హృదయపూర్వకమైన కృతజ్ఞత పూర్వక అనుభూతులు ఈరోజుకు కొనసాగుతూ వస్తున్నాయి. కృతజ్ఞతలను చాటి చెప్పే బృందంగా రూపుదిద్దుకున్న మేము ప్రతిక్షణం ఆ గీతాన్నే ఆలపిస్తాం. అదే మా జీవన విధానమైంది. నెక్స్ట్ హెడ్డింగ్, రూపకల్పన చేసే శక్తివంతమైన ప్రక్రియ. రూపకల్పన ప్రక్రియను శతాబ్దాలుగా ప్రసిద్ధులైన బోధకులు, అవతార పురుషులు నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడున్న గొప్ప గొప్ప అధ్యాపకులు దీని గురించి చెబుతున్నారు. 1912లో చార్లెస్ ద మాస్టర్ కీ సిస్టమ్ అనే పుస్తకం రాశారు. అందులో రూపకల్పన శక్తిని సాధించడానికి 24 అభ్యాసాలు వారానికి ఒకటి చొప్పున ఇచ్చారు. రూపకల్పన శక్తివంతమైనదనడానికి కారణం ఏమిటంటే మీరు కోరుకునే దాన్ని మీ మనసులో చిత్రించుకొని దాన్ని మీరు చూసుకోగలగడం ద్వారా దాన్ని మీరు పొందినట్లుగా ఆలోచనలను, అనుభూతులను ఏర్పరచుకోగలుగుతున్నారు. రూపకల్పన అనేది చిత్రాల రూపంలో శక్తివంతంగా కేంద్రీకరింపబడుతుంది. అది అంతే శక్తివంతంగా శక్తివంతమైన అనుభూతులకు కారణమవుతుంది. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు ఆ శక్తివంతమైన తరంగాలను మీరు ప్రపంచానికి విడుదల చేస్తున్నారు. ఆ శక్తివంతమైన సంకేతాలను ఆకర్షణ సిద్ధాంతం అందుకొని తిరిగి వాటిని దాన్ని మీరు మీ మనసులో చూసినట్లుగా మీకు అందజేస్తుంది. నేను రూపకల్పన ప్రక్రియను అపోలో కార్యక్రమం నుంచి తీసుకున్నాను. 1980లలో 90లలో సంస్థాపరంగా ఒలింపిక్ ప్రోగ్రామ్గా తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని విజువల్ మోటార్ రిహార్సల్ అంటారు. మీరు రూపకల్పన చేస్తే అది వాస్తవం అవుతుంది. ఇప్పుడు మనసుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం చెబుతాను. ఒలింపిక్ క్రీడాకారులను తీసుకొని మనసులోని పోటీకని వారిని పరిగెత్తమని చెప్పాం. తర్వాత వారిని అత్యంత ఆధునికమైన బయోఫీడ్బ్యాక్ సాధనానికి బంధితుల్ని చేశాం. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే పోటీలో ట్రాక్ మీద పరిగెత్తుతున్నప్పుడు ఏ కండరాలైతే రగిలాయో అవే మనసులో పరిగెత్తుతున్నప్పుడు పనిచేశాయి. ఇదేలా సాధ్యమైంది? మీరు నిజంగా చేస్తున్నా లేక తర్ఫీదు కోసం చేస్తున్నా ఆ తేడాను మనసు కనుక్కోలేదు. ఏ విషయమైనా మీ మనసులో ఉన్నప్పుడు అప్పుడు అది శరీరంలో కూడా ఉంటుందన్నమాట. మీరు ఆవిష్కర్తల గురించి, వారు కనుగొన్న వాటి గురించి ఆలోచించండి. రైట్ సోదరులు వారు కనుగొన్న విమానం, జార్జ్ ఫిలిం థామస్ ఎడిసన్ ఆయన కనుగొన్న లైట్ బల్బ్, అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్, ఎవరైనా ఏదైనా కనుగొనడం లేదా సృష్టించడం జరిగిందంటే
అందుకు కారణం ఆ వ్యక్తి ఆ చిత్రాన్ని తన మనసులో చూశాడన్నమాట. అతను స్పష్టంగా చూసి అంతిమ ఫలితాన్ని కూడా తన మనసులో ప్రతిష్ఠించుకున్న తర్వాతే ప్రపంచంలోని అన్ని శక్తులు ఆ ఆవిష్కారాన్ని అతని ద్వారా ప్రపంచానికి తీసుకొచ్చాయి. వీళ్ళకి రహస్యం గురించి తెలుసు. వీళ్ళందరికీ కనిపించని దానిపై గాఢమైన నమ్మకం ఉంది. వాళ్లలోని శక్తి ప్రపంచంపై భారాన్ని ఆపాదించి ఆ పరిశోధన దృశ్య రూపంలో రావడానికి దోహదపడింది. వాళ్ల నమ్మకం, ఊహాశక్తి మానవ వికాసానికి కారణభూతమయ్యాయి. ఆ సృజనాత్మకమైన మస్తిష్కాల నుండి అనేక సత్ఫలితాలను మనం దైనందిన జీవితంలో పొందగలుగుతున్నాము. మీరు అనుకోవచ్చు, అంత గొప్ప ఆవిష్కర్తలకున్నంత మేధాశక్తి నాకు లేదు కదా అని. మీరు అనుకోవచ్చు, అవన్నీ వాళ్ళు ఊహించగలిగారు కానీ నా వల్ల సాధ్యం కాదు అని. కానీ మీరు నిజానికి దూరం కాలేరు. రహస్యం నుంచి జ్ఞానానికి సంబంధించిన అన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటూ వచ్చాక వాళ్ళకున్నంత మేధాశక్తి కాదు, అంతకు మించిన శక్తి కూడా మీలో ఉందని తెలుసుకోగలుగుతారు. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు మీ మనసులో ఆ చిత్రం స్పష్టమైనప్పుడు ఎప్పుడు అంతిమ ఫలితం గురించి ఆలోచించండి. ఒక ఉదాహరణ, మీ చేతుల వెనక వైపు చూడండి. ఇప్పటికీ ఇప్పుడు చూడండి. నిజంగానే మీ చేతుల వెనక వైపు చూడండి. మీ చర్మపు రంగు, చర్మం పైనున్న మచ్చలు, రక్తనాళాలు, ఉంగరాలు, గోళ్ళు, ఆ వివరాలన్నీ మనసులోకి తీసుకోండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకునే ముందు మీ చేతులు, వేళ్ళు, మీ సరికొత్త కార్ స్టీరింగ్ వీల్ చుట్టూ ఉండడాన్ని చూడండి. ఇది ఒక స్వీయ అనుభవం లాంటిది. ఈ క్షణంలో అది ఎంత వాస్తవంగా అనిపిస్తుందంటే అసలు కారు మీకు అవసరం అనే అనుభూతే కలగదు. ఎందువలన అంటే అది ఆ కారు మీ దగ్గర ఇదివరకే ఉందనిపిస్తుంది. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటారో దాని గురించి డాక్టర్ విటాల్ మాటలు చక్కగా సంక్షిప్తం చేస్తున్నాయి. మీరు దేన్నో ఢీకొన్నట్లు అనిపించి ఈ భౌతిక ప్రపంచంలో కళ్ళు తెరిచినప్పుడు మీ రూపకల్పన వాస్తవం అవుతుంది. అయితే ఆ స్థితి, ఆ ప్రదేశంలో మాత్రం నిజం. ప్రతి అంశము సృష్టింపబడేది. ఆ క్షేత్రం భౌతికమైనది ఏమిటంటే సృష్టికి సంబంధించిన వాస్తవ క్షేత్రపు ఫలితం. అందుకే మీరు ఇంకా ఏది కావాలని కోరుకోరు. ఎందువల్ల అంటే మీ రూపకల్పన ద్వారా సృజనలోని వాస్తవ క్షేత్రాన్ని మీరు చేరుకొని ఆ అనుభూతికి లోనయ్యారు. ఆ క్షేత్రంలో ఇప్పుడు మీకు అవన్నీ ఉన్నాయి. మీరు అలా భావిస్తున్నప్పుడు ఆ సంగతి మీకు తెలుస్తుంది. అనుభూతే నిజంగా ఆకర్షణను సృష్టిస్తుంది. అంతేకాని కేవలం చిత్రమో లేదా ఆలోచనో కాదు. చాలామంది అనుకుంటారు, నేను సానుకూలంగా ఆలోచిస్తే లేదా నేను కోరుకున్నది రూపకల్పన చేసుకోగలిగితే అది చాలు అని. కానీ మీరు అలా చేశాక సమృద్ధిగా ఉన్నట్టు అనుభూతిని పొందకపోతే, లేదా ప్రేమాస్పదంగాను లేదా సంతోషభరితంగాను మీకు అనిపించకపోతే, అప్పుడు అది ఆకర్షణ శక్తిని ఉత్పన్నం చేయదు. మీరు నిజంగా కారులో ఉన్నారన్న అనుభూతిని పొందండి. అంతేకాని అలాంటి కారు నాకు ఉంటే బాగుంటుంది లేదా ఏదో ఒక రోజున అలాంటి కారు పొందగలుగుతాను అని మాత్రం కాదు. ఎందువల్ల అంటే అది ఆ భావానికి అనుబంధంగా ఉన్న ఖచ్చితమైన అనుభూతి. అది ప్రస్తుతంలో లేదు, అది భవిష్యత్తుకు సంబంధించినది. మీరు అలా భావిస్తూ ఉంటే అది ఎప్పుడు భవిష్యత్తులోనే ఉంటుంది. ఇప్పుడు ఆ భావన ఆ అంతర్దృష్టి తలుపులు తెరుచుకుని తద్వారా ప్రపంచ శక్తి తన భావ ప్రకటన చేయడం మొదలు పెడుతుంది. ఈ శక్తి ఏమిటని నేను చెప్పలేను. నాకు తెలిసిందల్లా అది ఇప్పుడు ఉందని. మన పని ఎలా అని కనిపెట్టడం కాదు, ఏమిటి అనే దాని పట్ల గల నిబద్ధత నమ్మకం నుంచి ఎలా అనే ప్రకటించబడుతుంది. ఈ ఎలా అనేవి ప్రపంచపు ఆధిపత్యంలోనివి. మీకు మీ కళ్ళలకు మధ్య గల అతి దగ్గరైన, తొందరైన, వేగవంతమైన, ఎంతో ఆర్ద్రపూరితమైన మార్గమేమిటో దీనికి ఎప్పుడూ తెలిసే ఉంటుంది. మీరు ఈ విశ్వం వైపు చూస్తే అది మీకు అందించే అంశాలకు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ కళ్ళు మిరుమిట్లు గొల్పుతాయి. అక్కడే మీకు ఇంద్రజాలం అద్భుతాలు అన్నీ జరుగుతుంటాయి. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు ఏ ఏ అంశాలను ఆ నాటికలో ప్రవేశపెడతారో రహస్యాన్ని బోధించే అధ్యాపకులందరికీ తెలుసు. మీ మనసులో ఆ చిత్రాన్ని చూసి అనుభూతి చెందినప్పుడు అది మీ వద్ద ఇప్పుడు ఉందన్న భావానికి లోనవుతారు. మీరు ప్రపంచంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని అమలుపరుస్తారు. ఎందువల్ల అంటే
మీరు అంతిమ ఫలితంపై దృష్టిని కేంద్రీకరించి ఆ అనుభూతిని అనుభవిస్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుందనే అంశంపై ఎలాంటి శ్రద్ధ చూపకుండా మీ మనసులోని చిత్రం అది అయిపోయిందనే చూస్తుంది. మీ అనుభూతులు కూడా అది అయిపోయిందనే చూస్తుంది. మీ అనుభూతులు కూడా అది అయిపోయిందనే భావిస్తాయి. మీ మనసు మీ సంపూర్ణమైన వ్యక్తిత్వం ఇంతకు ముందే అది జరిగింది అన్నట్టు చూస్తుంటాయి. అదే రూపకల్పనలోని కళ. ఇది మీరు నిజానికి రోజూ చేయాలని కోరుకుంటారు, కానీ అదెప్పటికీ రోజువారీ చర్య కాదు. మొత్తం రహస్యంలో నిజంగా ముఖ్యమైనది మంచిని ఫీల్ అవుతూ ఉండడం. ఈ మొత్తం ప్రక్రియ సంతోషభరితమైన అనుభూతిని కలిగించాలని మీరు కోరుకుంటారు. మీరు ఎంతగా వీలైతే అంత ఉన్నతంగా సంతోషంగా అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. ప్రతి వ్యక్తికి రూపకల్పన చేసే శక్తి ఉంది. ఓ వంటగది చిత్రంతో మీకు ఆ సంగతి రుజువు చేస్తాను. ఇది పనిచేయాలంటే ముందుగా మీ వంటగదికి సంబంధించిన అన్ని ఆలోచనలను మనసులోంచి తొలగించి వేయాలి. మీ వంటగది గురించి ఆలోచించకండి. వంటగదికి సంబంధించిన కప్బోర్డ్లు, రిఫ్రిజిరేటర్, పొయ్యి, పెంకులు, ఆ రంగుల తీరు, అవన్నీ పూర్తిగా మీ మనసు నుంచి తుడిచిపెట్టండి. మీ మనసులో మీ వంటగదికి సంబంధించిన ఓ చిత్రాన్ని చూశారు అవును కదా? సరే, అయితే మీరిప్పుడే రూపకల్పన చేశారన్నమాట. తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తి రూపకల్పన చేస్తాడు. రూపకల్పన చేయడమే విజయం యొక్క గొప్ప రహస్యం. రూపకల్పనకు సంబంధించిన ఓ చిట్కా, దీన్ని డాక్టర్ జాన్ తన బ్రేక్ త్రూ ఎక్స్పీరియన్స్ సదస్సులలో చెబుతూ ఉంటారు. జాన్ ఏమన్నారంటే, మీ మనసులో ఓ నిశ్చలమైన చిత్రాన్ని సృష్టించారంటే ఆ చిత్రం నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. అందువల్ల మీ చిత్రానికి అనేక కదలికలను సృష్టించండి. దీన్ని వివరించడానికి మళ్ళీ మీ వంటగదినే ఊహించండి. ఈసారి మీరు వంటగదిలోకి వెళ్ళినట్లు రిఫ్రిజిరేటర్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి మీ చేతిని డోర్ హ్యాండిల్ మీద ఉంచి డోర్ను తెరిచి లోపల చూశారు. చల్లని మంచినీళ్ల సీసా కనిపించింది. దాన్ని మీరు తీసుకున్నారు. ఆ చేతిలో ఆ నీళ్ల సీసా ఉంది. రెండో చేతిని రిఫ్రిజిరేటర్ డోర్ మూయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీరు మీ వంటగదిని వివరంగా కదలికలతో సహా రూపకల్పన చేయడం సులభమవుతుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని చూడడం, మనసులో ప్రతిష్ఠించుకోవడం తేలికైపోతుంది. ఏమంటారు? మనం అందరం మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా ఎంతో శక్తిని, గొప్ప సామర్థ్యాలను కలిగి ఉంటాం. ఈ శక్తులలో గొప్పదైన ఓ శక్తి రూపకల్పన చేయగలగడం. నెక్స్ట్ హెడింగ్, చర్యలో శక్తివంతమైన ప్రక్రియలు. జీవితపు ఇంద్రజాలంలో జీవించే వారికి, అది తెలియని వారికి గల ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, జీవితపు మ్యాజిక్లో జీవించేవారు ఆ మార్గాలకు అలవాటు పడిపోతారు. ఆకర్షణ సిద్ధాంతాన్ని అలవాటుగా చేసుకుంటారు. ఎక్కడకు వెళ్ళినా వాళ్లకు ఆ మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఉపయోగించడం వాళ్లకు జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడో ఒక సందర్భంలో కాకుండా ఎప్పుడు అన్ని సమయాల్లోనూ వాళ్ళది ఉపయోగిస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రస్తావించిన రెండు వాస్తవ గాథలు ఆకర్షణ సిద్ధాంతం, దోషరహితమైన పర్యావరణపు ప్రపంచం, క్రియాత్మక చర్యలో ఎంత శక్తివంతంగా ఉంటాయో వివరిస్తుంది. మొదటి కథ, జెన్నీ అనే మహిళది. ఆమె ద సీక్రెట్ డివిడీని కొనుక్కొని రోజుకు కనీసం ఒకసారైనా చూస్తూ ఉండేది. ఆ విధంగా అది చెప్పే సందేశాన్ని తన శరీరంలోని ప్రతి అణువు అందుకోవాలనేది ఆమె సంకల్పం. ఆమెను ప్రత్యేకించి బాబ్ ఫ్రాక్టర్ బాగా ఆకట్టుకున్నారు. అందువల్ల అతన్ని కలుసుకోవడం అద్భుతంగా ఉంటుందని ఆమె ఆలోచించింది. ఒక రోజున పొద్దున్నే ఆమె తన పోస్ట్ చూసుకుంటూ ఉంటే పోస్ట్ మ్యాన్ పొరపాటున బాబ్ ఫ్రాక్టర్ ఉత్తరాన్ని తన చిరునామాలో ఇచ్చేయటం ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. జెన్నీకి తెలియనిది ఏమిటంటే, బాబ్ ఫ్రాక్టర్ ఉంటున్నది ఆమె ఇంటికి 4 బ్లాక్ల దూరంలోనే. అంతేకాదు, జెన్నీ ఇంటి నెంబరు, బాబ్ ఇంటి నెంబరు ఒకటే. వెంటనే ఆమె సరైన అడ్రస్కు ఆ ఉత్తరాన్ని అందచేయడానికి వెళ్ళింది. ఊహించని విధంగా ఆమెకు సంతోషం కలిగేలా ఆ ఇంటి తలుపు తెరిచేసరికి ఎదురుగా బాబ్ ఫ్రాక్టర్ నిలబడి ఉన్నారు. బాబ్ చాలా అరుదుగా ఇంట్లో ఉంటారు. ఎప్పుడూ తన టీచింగ్ పనుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ప్రపంచపు మ్యాట్రిక్స్కు నిర్దిష్టమైన సమయం ఏమిటో తెలుసు.
బాబ్ ఫ్రాక్టర్ను కలుసుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుందని ఆమె ఆలోచన వల్ల ఆకర్షణ సిద్ధాంతం జనాన్ని, పరిస్థితుల్ని, సందర్భాలను ప్రపంచవ్యాప్తంగా కదిలించింది. అది అలా సంభవించింది. రెండవ కథలోని 10 ఏళ్ల కుర్రాడి పేరు కాలిన్. ఆ అబ్బాయి ద సీక్రెట్ను చూశాడు, దాన్ని ఎంతగానో ప్రేమించాడు. కాలిన్స్ కుటుంబం డిస్నీ వరల్డ్ చూడడానికి వారం రోజుల సందర్శనకు బయలుదేరింది. తొలి రోజున పార్క్లో సుదీర్ఘమైన క్యూలలో ఉండాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి కాలిన్ నిద్రపోవడానికి ముందు రేపు ఎక్కడా లైన్లో ఎదురు చూసే అవసరం లేకుండా అన్ని పెద్ద పెద్ద రైడ్స్లోనూ పాల్గొంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించాడు. మర్నాడు ఉదయం కాలిన్ వాళ్ళ కుటుంబం పార్క్ తెచ్చేసరికి ఎప్కాట్ సెంటర్ గేట్ల దగ్గర ఉన్నారు. డిస్నీ సంస్థ సిబ్బందిలో ఒకరు వచ్చి ఆ రోజుకు ఎప్కాట్ సెంటర్కు వచ్చిన తొలి కుటుంబంగా వారిని గుర్తించాడు. తొలి కుటుంబ సభ్యులకు విఐపి హోదా లభిస్తుంది. ఓ ప్రత్యేక ఎస్కాట్గా వాళ్ళ సిబ్బందిలో ఒకరు వచ్చి ఎప్కాట్లోని ప్రతి రైడ్కు వాక్ ఆన్ పాసులు ఏర్పాటు చేస్తుంటాడు. అంటే కాలిన్ ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువగానే అతని సరదాలన్నీ తీరాయి. ఆ రోజు ఉదయం ఎప్కాట్లో ప్రవేశించడానికి వందలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కానీ తన కుటుంబాన్నే మొదటి కుటుంబంగా ఎందుకు ఎంపిక చేశారన్న విషయంలో ఏ సందేహమూ రాలేదు. ఎందుకంటే అతనికి తెలుసు తను రహస్యాన్ని ఉపయోగించినట్లుగా. ఆ విధంగా కనుగొన్న దాన్ని ఊహించండి. 10 ఏళ్ల వయసులో అలా ప్రపంచాన్ని కదిలించే శక్తి అది మీలోనూ ఉంది. మీ చిత్రం వాస్తవ రూపం ధరించకుండా నిరోధించే శక్తి దేనికీ లేదు. ఏ శక్తి అయితే దానికి జన్మనిచ్చిందో ఆ ఒక్కటి తప్ప, అది మీరే. జనం కొంతసేపు ఆగుతారు. వాళ్ళు నిజంగా ఛాంపియన్లని చెప్పాలి. వాళ్ళంటారు, నాలో ఏదో రగులుతుంది, నేను ఈ ప్రోగ్రాం చూశాను, నా జీవితాన్ని మార్చుకోబోతున్నాను అని. అయితే ఫలితాలు కనిపించడం లేదు. ఉపరితలానికి దిగువన ఏదో సాధన జరగబోతోంది అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి పైపైన ఆ ఫలితాన్ని చూసి దీంతో పని జరగదు అంటాడు. కానీ మీకు సంగతి తెలుసా, ప్రపంచం అంటుంది మీ కోరికే నాకు ఆజ్ఞ అని. అలా అన్నాక అది మాయమైపోతుంది. మీ మనసులోకి సందేహపు ఆలోచనలను అనుమతిస్తే ఆకర్షణ సిద్ధాంతం అలాంటి సందేహపు ఆలోచనల్ని ఒకదాని తర్వాత ఒకటిగా నిలబెడుతుంది. సందేహపు ఆలోచన మీకు కలిగిన తక్షణం దాన్ని విడుదల చేయండి. దాని దారిన దాన్ని పోనీయండి. నాకు తెలుసు, నేను అందుకోబోతున్నాను ఇప్పుడే అనే ఆలోచనను మీ మనసులో ప్రతిష్ఠించండి. ఆ ఆలోచనను ఆస్వాదించండి. ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలిసాక దాన్ని ఉపయోగంలో ప్రవేశపెట్టి ఏం జరుగుతోందో చూద్దామనుకున్నాను. 1995లో విజన్ బోర్డ్ అనే దాన్ని సృష్టించడం మొదలుపెట్టాను. నేను సాధించాలనుకున్న దాన్ని లేదా నేను ఆకర్షించాలని అనుకున్న దాన్ని, అంటే ఓ కారు లేదా వాచ్ లేదా నా కలల్లోని ఆత్మీయురాల్ని ఓ చిత్రంగా రూపొందించి దాన్ని ఆ బోర్డుపై ఉంచాను. ప్రతిరోజు నేను ఆఫీస్లో కూర్చొని ఆ బోర్డును చూస్తూ మనసులో రూపకల్పన చేయడం ఆరంభించేవాణ్ణి. నేను నిజంగానే దాన్ని అప్పటికీ పొందిన స్థితికి లోనయ్యేవాణ్ణి. నేను బయలుదేరడానికి సంసిద్ధుణ్ణి అయ్యాను. ఫర్నిచర్ అన్ని బాక్సులు స్టోరేజ్లో పెట్టాను. 5 సంవత్సరాల్లో నేను అలా 3 సార్లు మారాను. చివరికి కాలిఫోర్నియాలో ఓ ఇల్లు కొనుక్కొని దాన్ని 1 సంవత్సరం పాటు రిపేర్లవి చేయించి కొత్తదిగా రూపుదిద్దుకున్న తర్వాత 5 ఏళ్ల క్రితం ఉన్న ఇంటిలోని సామాన్లన్నీ ఆ ఇంట్లో వేయించాను. ఒకరోజు మా అబ్బాయి కీనన్ ఆఫీస్కు వచ్చాడు. 5 ఏళ్ల క్రితం సీలు చేయబడిన బాక్సుల్లో ఒకటి తలుపు దగ్గరే ఉండడం వాడు చూశాడు. ఆ బాక్సుల్లో ఏముంది డాడీ అని అడిగాడు. అవన్నీ నా విజన్ బోర్డులు అని చెప్పాను. విజన్ బోర్డ్ అంటే ఏమిటి అని అడిగాడు. నా గమ్యాలు ఏమిటో, జీవితంలో నేను ఏం సాధించాలని అనుకున్నాను, వాటి రూపాలని అందులో ఉన్నాయి అన్నాను. 5.5 సంవత్సరాల అబ్బాయి కాబట్టి వాడికి ఏమీ అర్థం కాలేదు. సరే బుజ్జి, అదేమిటో చూపిస్తాను, అప్పుడే నీకు తేలిగ్గా అర్థమవుతుంది అన్నాను. నేను ఒక బాక్స్ తెరిచాను. అందులోంచి ఓ విజన్ బోర్డులో 5 సంవత్సరాల క్రితం నేను రూపకల్పన చేసుకున్న ఇంటి బొమ్మ ఉంది. నాకు దిగ్భ్రాంతి కలిగించిన విషయం ఏమిటంటే మేము ఇప్పుడు ఉంటున్నది ఆ ఇంట్లోనే. అలాంటి ఇల్లంటే నేను కలలు కన్న ఇంటిని కొనుక్కున్నాను. నేను దాన్ని చక్కదిద్దుకున్నాను.
ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది. నేను ఆ ఇంటిని చూసుకున్నాను. ఆనందోద్రేకంతో నాకు ఏడుపు వచ్చింది. మా అబ్బాయి కీనని అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని. చివరికి నాకు అర్థమైంది ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందని. నేను అర్థం చేసుకోగలిగాను రూపకల్పన శక్తి ఏమిటన్నది. ఆ తర్వాత నేనేం చదివానో, నా జీవితంలో నేను పనిచేసిన తీరు, సంస్థలను నిర్మించిన విధానం, అవన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యాయి. అవన్నీ నా ఇంటి విషయంలో కూడా నిజమయ్యాయి. నేను కలలుగన్న ఇంటినే కొనుక్కున్నాను, అది నాకు తెలియకుండాని. భావన శక్తికి మించినదేదీ లేదు, అన్నింట్లోనూ అది ఉంటుంది. జీవితంలో రాబోయే ఆకర్షణలకు అది ప్రివ్యూ. మీ భావన శక్తిని ఓ విజన్ బోర్డుతో రెచ్చిపోనీయండి. మీరు కోరుకున్నవన్నీ, మీ జీవితం ఎలా మలుచుకోవాలనే అంశాలన్నింటినీ చిత్రాలుగా రూపుదిద్దుకోండి. ఆ విజన్ బోర్డును మీరు చూసుకునేలా ఒక చోట ఉంచి దాన్ని ప్రతిరోజు జాన్ అసారఫ్ లాగే చూస్తూ ఉండండి. అవన్నీ ఇప్పుడే పొందినట్లుగా ఆ అనుభూతుల్ని పొందుతూ ఉండండి. అందుకున్నప్పుడల్లా అందుకున్నంత కృతజ్ఞతా భావంతో చిత్రాలను తొలగిస్తూ ఆ స్థానంలో కొత్తవి ఏర్పరచుకోండి. ఆకర్షణ సిద్ధాంతాన్ని పిల్లలకు పరిచయం చేయడానికి ఇదో అద్భుతమైన మార్గం. ఈ విజన్ బోర్డును సృష్టించుకోవడం ప్రపంచమంతటా తల్లిదండ్రులకు అధ్యాపకులకు స్ఫూర్తిదాయకమవుతుందని ఆశిస్తున్నాను. ఎవరో ఓ వ్యక్తి ద సీక్రెట్ వెబ్సైట్ ఫోరంకు చెందినవారు తన విజన్ బోర్డుపై ద సీక్రెట్ డివిడి బొమ్మను పెట్టారు. ఆయన ద సీక్రెట్ చూశారు కానీ ఆయన వద్ద సొంత డివిడి కాపీ లేదు. ఆయన విజన్ బోర్డ్ సృష్టించిన 2 రోజుల తర్వాత నాకు ప్రేరణ ఏర్పడి ద సీక్రెట్ ఫోరంపై ఓ నోటీస్ ప్రకటించాను. మొట్టమొదటగా పోస్ట్ చేసిన 10 మందికి డివిడీలు బహుమతిగా అందుతాయని. ఆ 10 మందిలో ఒకరిగా ఆయన అందుకున్నారు. విజన్ బోర్డులో పెట్టిన 2 రోజుల్లో కానీ ఆయన ద సీక్రెట్ డివిడీని అందుకోగలిగారు. అది ద సీక్రెట్కి సంబంధించిన డివిడీ కానివ్వండి లేదా ఓ ఇల్లు కానివ్వండి, సృష్టించడంలోనూ అందుకోవడంలోనూ ఉన్న ఆనందం అద్భుతం. రూపకల్పనకు సంబంధించిన మరో శక్తివంతమైన ఉదాహరణ ఓ కొత్త ఇంటిని కొనుక్కోవడంలోని మా అమ్మ అనుభవం. ఆ ఇంటి కోసం ఆఫర్లు పంపిన వారిలో మా అమ్మ కూడా ఉంది. ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి మా అమ్మ రహస్యాన్ని ఉపయోగించాలనుకుంది. ఆమె కూర్చొని తన పేరును, ఆ ఇంటి అడ్రస్ను కాగితంపై పదే పదే రాసుకుంది. ఆ అడ్రస్ తనదేనని అనుకునేంత వరకు అలా రాస్తూనే ఉంది. ఆ తర్వాత తన ఫర్నిచర్ అంతా ఆ కొత్త ఇంట్లోకి చేరినట్లుగా ఊహించుకుంది. ఇది జరిగిన 2 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది, మా అమ్మ ఇచ్చిన ఆఫర్ను ఆమోదించినట్లుగా. ఆమె థ్రిల్ అయింది కానీ అందుకు ఆశ్చర్యపడలేదు, ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ ఇల్లు ఆమెదేనని. ఆమె ఛాంపియనే కదా. మీకేం కావాలో నిర్ణయించుకోండి, అది మీరు పొందగలరని నమ్మండి. అందుకు మీరు అర్హులని, పొందడం సాధ్యమవుతుందని నమ్మండి. ఆ తర్వాత రోజు 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీరు కోరుకున్నది అది, ఇదివరకే పొందిన అనుభూతిని మళ్ళీ అనుభవిస్తూ రూపకల్పన చేసుకోండి. తర్వాత అందులోంచి బయటపడి ఇది వరకు మీరు పొందిన వాటికి సంతోషిస్తూ కృతజ్ఞతాభావాన్ని ఏర్పరచుకోండి. ఆ తర్వాత మీ దినచర్యలో నిమగ్నమై మీ అనుభూతులను ప్రపంచానికి విడుదల చేయండి. మీ భావాన్ని సాకారం చేయడం ప్రపంచానికి తెలుసు. రహస్యం సంక్షిప్తంగా, ఎదురు చూడడం అనేది శక్తివంతమైన ఆకర్షణ శక్తి. మీరు కోరుకున్నది జరుగుతోందని ఎదురు చూడండి, మీరు కోరని వాటిని ఎదురు చూడకండి. కృతజ్ఞత అనేది మీ శక్తిని బదిలీ చేసే శక్తివంతమైన ప్రక్రియ. అది మీ జీవితంలో కోరుకున్న దాన్ని మీ వద్దకి రప్పిస్తుంది. ఇదివరకే మీరు పొందిన వాటికి కృతజ్ఞులై ఉండండి. అందువల్ల మరెన్నో మంచి అవకాశాలను ఆకర్షించగలుగుతారు. మీరు కోరుకున్న వాటికి ముందుగా ధన్యవాదాలు చెప్పడం ద్వారా మీ కోరికలకు ప్రబల శక్తి తోడై అది ప్రపంచానికి మరింత శక్తివంతమైన సంకేతాలను పంపిస్తుంది. రూపకల్పన అనే ప్రక్రియతో మీరు కోరుకున్న వాటిని మనసులో చిత్రాలుగా సృష్టించుకొని ఆనందించండి. అలా రూపకల్పన చేసుకున్నప్పుడు వాటిని ఇప్పుడే పొందినట్లుగా శక్తివంతమైన ఆలోచనలను, అనుభూతులను మీలో జ్వలింప చేసుకోగలుగుతారు. మీరు మనసులో చూసుకున్నట్లుగానే ఆకర్షణ సిద్ధాంతం దాన్ని నిజం చేసి మీ ముందుంచుతుంది. ఆకర్షణ సిద్ధాంతం మీకు ప్రయోజనదాయకంగా ఉండాలంటే
అది ఎప్పుడో ఒకసారి ఉపయోగించకుండా దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు మీరు నిద్రకు ఉపక్రమించేబోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలను నెమరు వేసుకోండి. మీరు కోరుకోని సందర్భాలు ఘట్టాలు ఏమైనా జరిగి ఉంటే మళ్ళీ వాటిని రిప్లే చేసి అవి మీరు ఎలా జరిగి ఉండాలని కోరుకుంటారో అలా ఆలోచించండి. మీరు కోరుకోని సందర్భాలు ఘట్టాలు ఏమైనా జరిగి ఉంటే మళ్ళీ వాటిని రీప్లే చేసి అవి మీరు ఎలా జరిగి ఉండాలని కోరుకుంటారో అలా ఆలోచించండి. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. ఫ్రెండ్స్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చదువుతాను.